हाय फ्रेंड्स नैन मी अंजित वेलकम टू माय चैनल। सो फ्रेंड्स इला पासपोर्ट साइज फोटो मोबाइल एडिट सो वीडियो लास्ट एंड वरकू स्किप चूँगी। सो नचते लाइक चेंडी शेयर चेंडी मुंदुगा मा चैनल सब्सक्राइब चेंडी। सो इंकेंदुकु आलस्यं वीडियो वेल्लिपोदाम। सो मुंदुगा पीएससीसी ओपन चेसुकोंडी। सो प्लस फोटो लाइब्ररी। सो मुंदुगा फोटो सेलेक्ट चेसुकोंडी मीरु। फोटो सेलेक्ट चेसुकोंडी राइट ऐड। सो मीकु कावाल्सिनंत क्रॉप चेसुकोंडी। सो क्रॉप चेयंडी। మీ కాల్సింత క్రోప్ చేయండి। సో దీని డూప్లికేట్ లేయర్ తీసుకోండి। ఈ టూల్ ను సెలెక్ట్ చేసుకోండి। ఈ టూల్ ను సెలెక్ట్ చేసుకొని మోడ్ వచ్చేసి పాజిటివ్, సైజ్ వచ్చేసి ఇలా ఉండాలి। బ్యాక్ గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి। బ్యాక్ గ్రౌండ్ సెలెక్ట్ అయిపోయింది। పెన్సిల్ సింబల్ రిఫైన్ ఎడ్జ్ ఇక్కడ సెలెక్ట్ కాలే దాని ఇలా సెలెక్ట్ చేసుకోండి। सो एयर्स नेचुरल एयर्स वस्ताई। सो क्लिक ऑन राइट। मल्ली पेंसिल सिंबल क्लियर। सो बैकग्राउंड डिलीट अयिपोयिंदी। सो ई किंद बैकग्राउंड उन्न इंको लेयर नु सो इला लाइटिंग तो फुल गा फिल अप चेयंडी। सो वाइट अयिपोतुंदी बैकग्राउंड ला। सो इला उंटुंदी इला चेसेयंडी। ऑलराइट फोटो नि इप्पुडु फेस वाइट चेद्दाम। सो इंदुलो वच्चेसि ई टूल तीसुकोंडि। इदि ई टूल तीसुकोनि वच्चेसि सो इला कोंचेम लाइटिंग लेपोंडि। लाइटिंग लेपोनि कोंचेम तग्गिस्तां। सो इला राइट क्लिक स्किन कोंचेम वैट स्किन कोंचेम वैट गा एर्पडुतुंदि चूडंडि। सो इला वैट अयिपोतुंदि। కొంచెం వైట్ అయిపోతుంది। ఓకే స్కిన్ ని స్మూత్ చేసుకోవాలంటే ఎఫెక్ట్ లోకి వెళ్ళండి। ఫోటోస్ ఇలా ఉంటుంది। ఫోటోస్ ఉత్తండి। ఫోటోస్ ఉత్తి లాస్ట్ ఎండ్ లో సాఫ్ట్ స్కిన్ అని ఉంటుంది। సో ఇలా చేస్తే మీకు ఏర్పడుతుంది। సో ఎంత కావాలో మీరు అడ్జస్ట్ చేసుకోండి। ఎంత కావాలో అడ్జస్ట్ చేసుకొని क्लिक ऑन राइट। मनम बैकग्राउंड को वच्चेसि कलर सेट चेसुकुंदाम। सो कलर वच्चेसि सो इड फिल वेट वेसुकुंदाम। फिल वेट वेसुकुंदाम। फिल वेट वेसुकोनि ला एदो ओक कलर सेट चेसुकुंदाम। सो क्लिक ऑन राइट। सो ई लेयर नु मर्ज डाउन चेसुकुंदाम। मर्ज डाउन डन। सो मल्ली डूप्लिकेट लेयर तीसुकुंदाम। डूप्लिकेट लेयर तीसुकुन्न तर्वात सो किंदी लेयर नु सो मोत्तम लाइटिंग वेंचंडी। सो इला मोत्तम लाइटिंग मोत्तम फिल चेयंडी। सो लेयर मोत्तम वैट अयिपोयिंदी। सो मिडिल लेयर नु सेलेक्ट चेसुकोनि दीनिकि स्ट्रोक इद्दाम। सो ई फिल अनुंदा। सो दीन टाइप चेसी स्ट्रोक। सो स्ट्रोक ब्लैक इच्चेद्दाम। सो इला ब्लैक इच्चेद्दाम। क्लिक ऑन राइट। सो मल्ली ट्रांसफॉर्म नोक्की इला ट्रांसफॉर्म नोक्कंडि। इला ट्रांसफॉर्म नोक्कंडि मीरु। इला ट्रांसफॉर्म नोक्की इला मीकु एंत कावालो अंत కొంచెం ఇలా కిందకి అడ్జస్ట్ చేసుకోండి। అడ్జస్ట్ చేసుకోండి। అడ్జస్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ రైట్। సో మళ్ళీ దీన్ని మనం సేవ్ చేసుకుందాం। సేవ్ చేసి సేవ్ టు ఇది సేవ్ టు గ్యాలరీ। సేవ్ టు గ్యాలరీ తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లైబ్రరీ। సో వచ్చేసి క్వాలిటీ ఉన్న పిక్ తీసుకోండి। सो क्वालिटी उन्न पिक తీసేసుకొని सो యాడ్ చేసుకున్న తర్వాత రొటేట్ చేసుకోండి। రొటేట్ చేసుకొని सो ఈ బ్యాక్ గ్రౌండ్ మొత్తం మనం వైట్
వైట్ ఫిల్ చేసుకుందాం, వైట్ కలర్. సో క్లిక్ ఆన్ రైట్. సో మనము ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న, మనం ఇంతకుముందు ఎడిట్ చేసిన ఆ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోను మనం యాడ్ చేసుకున్నాం. సో ఇది బిఎస్సిసి 2019 అనే ఆ యొక్క ఫోల్డర్లో సేవ్ అయి ఉంటుంది. సో మీరు ఇలా సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకొని, సో ఇలా సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ రైట్. సో డూప్లికేట్ తీసుకుందాం, ఈ లేయర్ని డూప్లికేట్ తీసుకొని డన్. మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ నొక్కేయండి, ట్రాన్స్ఫార్మ్ నొక్కి. సో ఇలా మళ్ళీ రైట్. సో మళ్ళీ ప్లస్ సింబల్ నొక్కి డూప్లికేట్ లేయర్ని తీసుకుందాం. డూప్లికేట్ లేయర్ని తీసుకున్నా క్లిక్ ఆన్ డన్. సో సారీ, ఒక్క నిమిషం. సో ఈ లేయర్ ఉంది కదా, సో ఈ లేయర్ను మర్జ్ డౌన్ చేసేసుకుందాం. సో మర్జ్ డౌన్ చేసుకున్న తర్వాత డన్. సో ఈ లేయర్ను మనము డూప్లికేట్ తీసేసుకుందాం. డూప్లికేట్ డన్. అండ్ సింబల్ ట్రాన్స్ఫార్మ్ నొక్కండి. ట్రాన్స్ఫార్మ్ నొక్కి ఇలా కొద్దిగా దూరంగా ఇలా సెట్ చేసుకోండి. సో మళ్ళీ సెట్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ను మళ్ళీ మర్జ్ డౌన్ చేసేద్దాం. మర్జ్ డౌన్ సేవ్. సో ఇలా మర్జ్ డౌన్ చేసేసిన వాళ్ళ మళ్ళీ ప్లస్ సింబల్ డూప్లికేట్ లేయర్ డన్. అండ్ సింబల్ ట్రాన్స్ఫార్మ్. మళ్ళీ ఇటు ఇలా సైడ్కు నెట్టండి. సో క్లిక్ ఆన్ డన్. దీన్ని మళ్ళీ మర్జ్ డౌన్ చేసేయండి. డన్. మర్జ్ డౌన్ చేసేసి ట్రాన్స్ఫార్మ్ నొక్కి ఇలా కావాల్సినంత అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా ఇది స్ట్రోక్గా ఉంటుంది. సో రైట్. సో డన్ సేవ్. సేవ్ టు గ్యాలరీ. సో ఇది మీకు గ్యాలరీలో సేవ్ అయి ఉంటుంది. సో ఇది ఎలా సేవ్ అయిందో నేను మీకు చూపిస్తా. సో పిక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, క్వాలిటీ కొంచెం కూడా మిస్ కాలేదు. సో ఎలా ఉన్న క్వాలిటీ అలాగే ఉంది. సో ఫోన్లో కూడా ఇలా ఎడిట్ చేసుకోవచ్చు.